భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన వాగులు వంకలు పొంగుచున్నాయి. దీనితో రహదారులు జలమయమయ్యాయి. కిన్నెరసాని ప్రాజెక్టు రిజర్వాయర్ నందు భారీగా వరద నీరు చేరడంతో రిజర్వాయర్ యొక్క గేట్లు ఎత్తివేయడం జరిగింది. దీంతో భద్రాచలం టు కొత్తగూడెం జాతీయ రహదారిపై పెనపాకపట్టి నగర్ గ్రామం వద్ద కిన్నెరసాని వాగుపై నిర్మించినటువంటి వంతెన వద్ద వరద నీరు పోటీ ఎత్తడంతో రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. సీఏ వినయ్ కుమార్ పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అయ్యే అలర్ట్ ఉంది. దాదాపు కర్కగూడెం అండ్ చెర్లలో 330 mm అంటే 33 cm రెయిన్ మా జిల్లాకు వచ్చింది. గుండాల కర్కగూడెంలో కూడా చాలా వాగులు పొందిన వాళ్ళు పెరుగుతున్నాయి. అండ్ అక్కడ అందరికీ మనవి ఏదంటే దయచేసి ఎవరు కూడా బయటకు రాకూడదు. ఈరోజు రెయిన్ లేదు అనుకొని బయటకు వచ్చేసి అలాంటిది ఏదైనంటే మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా మీకు ఎమర్జెన్సీ లేకపోతే ఈరోజు లోపలుండేసి రేపటి నుంచి మనకు చాలా వాగులైన స్ట్రీమ్స్ తగ్గుతాయి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాలి. ఏదైనా అత్యవసరం ఉంటే 100 డయల్ చేస్తే మనం ఇమీడియట్గా అటెండ్ చేస్తాం. మెడికల్ ఎమర్జెన్సీ తప్ప ఇది దేనికి కూడా ఎవరు కూడా బయటకు రాకుండా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే మనకు ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. మనం అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఏ వాళ్ళు ఉన్న ఇంటికైనా అక్కడ ఉన్న లొకాలిటీ అయినా వచ్చేసి పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఎవరైనా వచ్చి రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని షిఫ్ట్ చేయడానికి కోరుకుంటే ఖచ్చితంగా మీరు అందరు కూడా మనకు సపోర్ట్ చేయాలా. ఎందుకంటే ఉన్న 2 డేస్ మనకు వార్నింగ్ లెవెల్స్ రీచ్ సెకండ్ వార్నింగ్ కూడా దాటింది. కాబట్టి గోదావరి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎమర్జెన్సీ లేకపోతే ఈరోజు లోపలుండేసి రేపటి నుంచి మనకు చాలా వాగులైన స్ట్రీమ్స్ తగ్గుతాయి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాలి. ఏదైనా అత్యవసరం ఉంటే 100 డయల్ చేస్తే మనం ఇమీడియట్గా అటెండ్ చేస్తాం. మెడికల్ ఎమర్జెన్సీ తప్ప ఇది దేనికి కూడా ఎవరు కూడా బయటకు రాకుండా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే మనకు ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. మనం అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఏ వాళ్ళు ఉన్న ఇంటికైనా అక్కడ ఉన్న లొకాలిటీ కానీ వచ్చేసి పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఎవరైనా వచ్చి రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని షిఫ్ట్ చేయడానికి కోరుకుంటే ఖచ్చితంగా మీరు అందరు కూడా మనకు సపోర్ట్ చేయాలా. ఎందుకంటే ఉన్న 2 డేస్ మనకు వార్నింగ్ లెవెల్స్ రీచ్ సెకండ్